ओम श्री मात्रे नमः। ना पेरु मुरलीधर शर्म। नेन हैदराबाद पुप्पालगुड मणिकोंड प्रांतंलो उन्नटुवंटि गोल्डन टेंपल वद्द निवासं उंटुंटानु। मनं ई रोजु ई वीडियोलो ई नवंबर नेलकु संबंधिंचिन राशि फलालु तेलुसुकुने प्रयत्नं चेद्दां। ఈ నవంబర్ నెల మనకు ఇంకొక విశేషం కూడా ఉంది. కరెక్ట్గా ఇదే నవంబర్ నెలలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మాసము కార్తీక మాసం కూడా ప్రవేశిస్తోంది. కాబట్టి ముందుగా మనము కార్తీక మాసం యొక్క విశిష్టత కాస్త ఒక రెండు మూడు నిమిషాలు ముచ్చటించుకొని ఆ తర్వాత మనము రాశి ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ముందుగా మనం కార్తీక మాసం గురించి తెలుసుకోవాలని అంటే రాశి ఫలాలు తెలుసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏదో గ్రహ దోషం ఉందని లేదా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని వీటికి పరిష్కారాల కోసం మనము అన్వేషిస్తూ ఉంటాం. ఇటువంటి వాటికి పరిష్కారం చేసుకోవడానికి అత్యంత ఉత్తమమైనటువంటి మాసము కార్తీక మాసం. అందువల్ల ముందుగా మనం కాస్త కార్తీక మాసం గురించి తెలుసుకున్నట్టయితే గ్రహ ఫలాల్లో రాశి ఫలాల్లోకి మనం ముందుకు వెళ్ళేవి రాశి ఫలాలు తెలుసుకున్నప్పుడు ఏదైనా మనకు సమస్యలు ఉంటే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ద్వారా మనం ఏం చేయాలో తెలుసుకుంటాం. కాబట్టి అలాంటి పరిష్కారాలు చేసుకొని మనము కాస్త మన జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా నేను కార్తీక మాసం యొక్క విశేషం ఏమిటి, ఈ కార్తీక మాసములో చేసేటువంటి దీక్షలు నోములు పూజలు ఎలా ఉంటాయి అనేటువంటివి ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కార్తీక మాసం అనేటువంటిది తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల, అంటే చైత్రం వైశాఖం ఇలా చెప్పుకుంటాం కదా, ఈ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఇలాంటి వాటిల్లో కార్తీకము ఎనిమిదవ నెల. ఈ కార్తీకం ఎనిమిదవ నెలలో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. అందువల్ల మనము దీన్ని కార్తీక మాసము అంటాం. చంద్రుడు ఈ నెలలో కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. మరొక విశేషం ఏమంటే ఈ కృత్తికా నక్షత్రంలో ఉండడం వల్ల తమిళనాడు ప్రాంతం వాళ్ళకు కూడా ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా ఉత్తమమైన మాసంగా వాళ్ళు దీన్ని చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరికి మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నటువంటి ఆ వాక్యము కార్తీక మాసంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో శివుడికి ఎంతగా పూజ చేస్తామో విష్ణువుకు కూడా అంతే గొప్పగా పూజ చేస్తాం. అసలు కార్తీక మాసం ప్రారంభం అవడమే ఆశ్వీజ ఒకడు అమావాస్య, మనము దీపావళి అమావాస్య అంటాము, అది అయిన వెంటనే కార్తీకం మనకు ప్రారంభమవుతుంది. అమ్మవారి కార్యక్రమాలు ఆశ్వేజ మాసంలో చేసుకున్నాము, లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము కార్తీక మాసంలో. ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు వెంటనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో ఇందాక నేను చెప్పినట్టు శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా పవిత్రమైనటువంటిది. స్కంద పురాణం మనం పరిశీలించినట్టయితే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. నా కార్తీక సమో మాసం నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయా సమం అని. అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసమే లేదు అని చెప్పి మనకు స్కంద పురాణం చెబుతోంది. అలాగే కృతయుగం అంతే గొప్ప యుగము, వేదాన్ని మించినటువంటి శాస్త్రము, గంగానదిని మించినటువంటి నది లేవు అని చెప్పి మనకు శాస్త్రం స్కంద పురాణం చెబుతోంది. కాబట్టి కార్తీకము చాలా ఉత్తమమైనటువంటి మాసం. మరి ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో అనేక విశేషాలు ఇందాకే నేను చెప్పినట్టుగా శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రాతిపదిక లేదా ప్రత్యేకతలు ఈ నెలలో ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలలో ఈ దీక్షలో ఉండేవాళ్ళు, ధార్మికమైనటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఉపవాస దీక్షను ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలో కూడా అనేక రకాలున్నాయి, కానీ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి నక్తము అనేటువంటి ఒక ఉపవాస దీక్ష చేస్తారు. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ తీసుకోకుండా ఉండి
భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ప్రత్యేకించి పరమశివుడికి అభిషేకాలు చేస్తూ సాయంకాలం వరకు ఉండి సాయంకాలము నక్షత్ర దర్శనమైన తరువాత భోజనం చేయటాన్ని నక్తము అంటారు. నక్త ఉపవాసం ఈ విధంగా చేయడం అనేటువంటిది ఉపవాసము చాలా ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్ష. అలాగే ఈ కార్తీక మాసంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించడం అన్నటువంటిది కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ. సాయంకాలం పూట కార్తీక మాసంలో మనం చూసినట్టయితే మహిళలు గుడిలకు వెళ్ళి అక్కడ గుడిలలో లేదా నది సమీపంలో ఉంటే నదిలో ఈ కార్తీక దీపాలను ఇడుస్తూ ఉంటారు. ఈ కార్తీక దీపాలు భూమి మీదకి వచ్చినటువంటి పితృదేవతలకు మార్గదర్శనంగా ఉంటుందని చెప్పి ఒక విశేషంగా మనకు చెప్తారు. అలాగే ఆకాశ దీపాన్ని పెట్టడం కూడా ఒక ఆచారంగా ఉంది. ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా ఈ భాద్రపద బహుళ మాస నాడు వచ్చినటువంటి పితృదేవతలకు తిరిగి వాళ్ళ లోకాలకు వెళ్ళడానికి ఈ ఆకాశ దీపం ఒక మార్గదర్శినిగా ఉంటుంది అని చెప్పి కూడా మనకు శాస్త్రాలు పెద్దలు కూడా చెప్తారు. కాబట్టి నక్తం అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమము. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనమైన తర్వాత భోజనం చేయటము, అలాగే దీపాలను నదిలో వదలటము లేదా దేవాలయంలో భగవంతుడి సన్నిధిలో దీపాలు వెలిగించటము సాయంకాలం పూట, అలాగే ఆకాశ దీపాన్ని పెట్టటము, ఇలా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. ఇంకొక విశేషం ఏమంటే ఈ కార్తీక మాసములో చేసేటువంటి అర్చనలు అనేక విధములైనటువంటి గ్రహ బాధలను కూడా తొలగిస్తాయి. నేను ఉపోద్ఘాతంలో ముందుగానే చెప్పాను, మనము జాతకాలు పరిశీలన చేసుకునేటప్పుడు మనకు ఏవో కొన్ని దోషాలు ఉన్నట్టుగా గ్రహ దోషాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాయి. ఆ గ్రహ దోష నివారణకు పరిష్కారాలు కావాలని మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిష్కారాలలో ఉత్తమమైనటువంటి పరిష్కారము ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నక్తం ఉపవాసం ఉండడము, శివుడికి అర్చన చేయటము, మహావిష్ణువుకు అర్చన చేయటము, ఈ విధంగా చేయటం వల్ల ఈ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రత్యేకించి శివుడికి బిల్వంతో అర్చన చేయటం, తర్వాత పంచామృత స్నానం చేయించటము శివుడికి, ఈ విధంగా ఈ శివుడి యొక్క ప్రార్థన చేయటం వల్ల శివుడికి అభిషేకాలు అర్చనలు చేయటం వల్ల గ్రహ బాధలు తొలగిపోయి గ్రహశాంతి కలిగి మనకి ఏవైతే ఈ జాతక రీత్యా దోషాలు ఉన్నాయని అనుకుంటామో ఆ దోషాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైనటువంటిది ఈ నక్తం భోజనం చేసేటువంటి ఈ అలవాటు, ఈ సాంప్రదాయంలో ఉసిరిక చెట్టు కింద భోజనం చేయటం అన్నది కూడా కార్తీక వనభోజనాలు అని వింటూ ఉంటాం మనం. ఈ కార్తీక వనభోజనాలు ఉసిరిక చెట్టు కింద చేయటం అనేటువంటిది, ఉసిరిక చెట్టు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా మనం భావించి, లక్ష్మీకి ప్రతిరూపంగా భావించి అక్కడ ఆ ఉసిరిక చెట్టు కింద భోజనాలు చేస్తూ ఉంటాం. అలాగే ఉసిరిక కాయలు దానం చేయటము, ఈ ఉసిరిక కాయల మీద దీపాలు పెట్టి వెలిగించటము, ఇలా అనేక విధములైనటువంటి కార్యక్రమాలు విష్ణువుకు సంబంధించినవి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహ బాధలు ఉన్నాయి లేదా గ్రహచారం బాగాలేదు, ఈ గ్రహ ఈ సమస్యలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తగిన విధమైనటువంటి దీక్షలు చేయడం వల్ల తప్పకుండా ఈ గ్రహ బాధల నుంచి తొలగిపోయి మనము సంసుఖ సంతోషాలతో ఉండొచ్చు. మనము ఇప్పుడు కార్తీక మాసం యొక్క విశేషం ఏమిటి, కార్తీక మాసంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు ఎలాంటివి చేసుకోవచ్చు అనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇందాక అభిషేకం చేయటము, నక్త ఉపవాసం ఉండటము లేదా నెల రోజులు ఉపవాసం ఉండటము, బిల్వంతో పూజలు చేయటము, స్వామివారికి మల్లెలతో పూజ చేయటము, ఇలా అనేక విధములైనటువంటి పూజలు చేయవచ్చు అని చెప్పి ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ నవంబర్ నెలలో అంటే కార్తీక మాసంలో, కార్తీక మాసము నవంబర్ నెల రెండు ఒకేసారి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనం ఆశ్వీజంలో కూడా చూసాము అక్టోబరు ఆశ్వీజము రెండు ఒకేసారి వచ్చాయి.
ఈ నవంబరు కార్తీకం కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఈ నవంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు సింహ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకు ఈ నవంబర్ నెలలో అంటే నవంబర్ నెల యాదృచ్ఛికంగా మనకు కార్తీక మాసం కూడా అయ్యింది ఈ నవంబర్ నెలలో ఎలాంటి గ్రహ ఫలితాలు ఉంటాయి అనేటువంటిది రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సింహ రాశిలో జన్మించిన వాళ్ళకు అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ముందుగా నేను గ్రహ స్థితిని వివరించే ప్రయత్నం చేస్తాను సింహ రాశిలో రాశి అదే కాబట్టి అక్కడ చంద్రుడు ఉన్నాడు సింహంలో కన్యలో లగ్నానికి రెండవ ఏంటంటే ధన కుటుంబ స్థానంలో పాపగ్రహమైనటువంటి కేతు ఉన్నాడు మూడవ ఏంట తులలో రవి నాలుగవ ఏంట వృశ్చికంలో బుధుడు పంచమ స్థానంలో ధనుస్సులో శుక్రుడు సప్తమ స్థానంలో కుంభంలో శని అష్టమ స్థానం ఆయుష స్థానంలో మీనంలో రాహు పదవ ఏంట వృషభంలో గురువు వక్రస్థితిలో పన్నెండవ ఏంట కర్కాటకంలో కుజుడు ఉన్నారు మరి ఒకసారి గ్రహస్థితి సింహ రాశిలో చంద్రుడు కన్యలో కేతువు తులలో రవి వృశ్చికంలో బుధుడు ధనుస్సులో శుక్రుడు కుంభంలో శని మీనంలో రాహువు వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు ఉన్నారు ఈ గ్రహస్థితి కొద్దిగా మార్పు చెందుతుంది 17 నవంబర్ నాడు రవి మారుతాడు అలాగే బుధుడు 27 నవంబర్ నాడు మారుతాడు శుక్రుడు 7 నవంబర్ నాడు మారుతూ ఉన్నాడు ఈ విధంగా కాస్త గ్రహస్థితిలో కొద్దిగా మార్పు వస్తుంది మరి ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి సింహ రాశిలో జన్మించినటువంటి ఈ జాతకులకు ఎటువంటి రాశి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఉండబోతున్నాయి మొట్టమొదట మనం విద్యార్థులను పరిశీలిస్తాం ఈ విద్యార్థులను పరిశీలించినట్టయితే సింహరాశికి చతుర్థంలో వృషభం వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నాడు బుధుడు ఉత్తమమైనటువంటి గ్రహమే శుభగ్రహమే కానీ ఆ బుధుడికి అది శత్రుక్షేత్రం అంటే కుజస్థానము కుజుడికి బుధుడు శత్రువు అందువల్ల కాస్త ఇబ్బంది ఉండవచ్చు కానీ ఈ బుధుడు ఈ గణితము వ్యాపార శాస్త్రము ఇలాంటి వాటికి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించేటువంటి వాడు శుభగ్రహం అక్కడ ఉన్నందువల్ల కాస్త ఇలాంటి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కామర్స్ ఇలాంటి వాళ్లకు బాగా ఉండే అవకాశం కనబడుతుంది అలాగే పంచమ స్థానంలో ధనుస్సులో శుక్రుడు ఉన్నాడు ఇది గురుక్షేత్రము గురువుకు శుక్రుడు శత్రువు కాబట్టి కాస్త ఒత్తిడి ఉండవచ్చు కానీ మొత్తం మీద పరిశీలించినట్టయితే ఈ ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త మంచి అవకాశమే ఉంటుంది ప్రత్యేకించి ఈ గణిత శాస్త్రము వ్యాపార శాస్త్రం ఇలా చదివేటువంటి వాళ్లకు ఇక ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్లకు 9వ స్థానం మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు కానీ మేషరాశిలో అధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశమే కనపడుతోంది ఇక సినీ రంగంలో ఉండేటువంటి వారికి సినీ రంగంలో ముఖ్యంగా 3వ స్థానము సింహరాశిలో జన్మించిన వాళ్ళకి తుల 3వ స్థానము తులలో పాపగ్రహము శత్రుగ్రహము పరస్పర శత్రుగ్రహం అయినటువంటి రవి ఉన్నాడు 3వ ఇంట అలాగే 10వ ఇంట పరిశీలించినట్టయితే వృషభ రాశిలో వక్రస్థితిలో ఉన్నటువంటి గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశము కనపడుతూ ఉంది ఈ సినీ రంగంలో ఉండేటువంటి వారికి ఎందుకంటే ఈ శుక్రుడు యొక్క పరిస్థితి కూడా శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ అది గురుక్షేత్రము గురువుకు శుక్రుడు అక్కడ శత్రుగ్రహంగా ఉన్నాడు కాబట్టి కాస్త ఈ సినీ రంగంలో ఉండే వాళ్లకు పని ఒత్తిడి ఆరోగ్యము అలాగే ఆర్థికము కూడా ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది ఇక వ్యాపారం చేసే వాళ్లకు 10వ ఇల్లు 11వ స్థానం 10 వృషభ రాశిలు గురువు వక్రస్థితిలో ఉన్నాడు అది శత్రుక్షేత్రం 11వ లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు లగ్నానికి 4వ ఇంట వృశ్చిక రాశిలో కుజక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కూడా వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు కూడా కాస్త ఈ గురువు అక్కడ వృషభంలో ఉన్నందువల్ల కాస్త వ్యాపార అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఈ బుధుడు వ్యాపార గ్రహం ముఖ్యంగా
అటువంటి వ్యాపార గ్రహము లాభస్థానాధిపతి అయినటువంటి గ్రహము నాలుగవ ఇంట ఈ వృశ్చిక రాశిలో కుజక్షేత్రంలో ఉన్నందువల్ల కాస్త వ్యాపారాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం కనబడుతోంది ఇక ఉద్యోగులు వృత్తి పని వారు దశమ స్థానం రాజస్థానం ఉద్యోగ స్థానం వృషభ రాశి అక్కడ గురువు వక్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి వీరికి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులకు ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే సప్తమంలో శని ఉన్నాడు సప్తమ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు శని యొక్క పరిస్థితి వక్ర స్థితిలో ఉన్నాడు శని షష్ఠ స్థానం యొక్క ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త శత్రు రోగ రుణాలు పెరిగే అవకాశం ఉంది అలాగే అష్టమ స్థానంలో ఈ రాహు ఉండటము మీనములు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా వృషభంలో ఉన్నటువంటి గురువు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులకు కూడా అంత గొప్పగా అనిపించడం లేదు మనం బాగా పరిశీలించినట్టయితే ఉద్యోగ స్థానంలో ప్రాథమిక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కాస్త బాగుంది మిగిలిన వారందరికీ కూడా దాదాపు కాస్త ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఈ కార్తీక మాసంలో శివార్చనలు చేయడము శివాలయాన్ని దర్శించడము ఇది కేవలం ఒక నెల వరకే సంబంధించినటువంటి మనం ఫలితాలు కాబట్టి వీటిని మనం చిన్న చిన్న పరిష్కారాల ద్వారా మనము ఈ ఇబ్బందుల నుంచి బయటికి వచ్చే అవకాశము ఎక్కువగా కనపడుతోంది ఓం శ్రీమాత్రే నమః.